ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్. మార్చి 30న గొప్ప ప్రారంభం. సముద్ర జలాలపై భారత నేవీ జైత్రయాత్ర ఎదురు లేకుండా కొనసాగుతోంది. ఇండియన్ నేవీ సముద్రపు దొంగల పలట సింహ స్వప్నంగా నిలుస్తోంది. బాధితులు ఎవరైనా ఏ దేశం వాళ్లైనా సరే పైరేట్ల బారిన పడ్డారని తెలిసిందంటే చాలు, వెనకా ముందు ఆలోచించకుండా సముద్రపు దొంగల పనిపట్టి వాళ్లను విడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పైరేట్స్ కు ఇండియన్ నేవీ పేరు చెబితే లాగులు తడిసిపోతున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో 19 మంది పాకిస్తానీలను కాపాడిన ఇండియన్ నేవీ నిన్న మళ్లీ సముద్రపు దొంగల నుంచి 23 పాకిస్తానీ పౌరుల్ని కాపాడింది. వివరాల్లోకి వెళ్తే, ఇండియా అంటే నిత్యం విషం చిమ్మే పాకిస్తానీలు ఇప్పుడు జయహో ఇండియా అంటున్నారు. నడి సముద్రంలో సముద్రపు దొంగల చేతిలో చిక్కిన 19 మంది పాకిస్తానీలను మన నేవీ యుద్ధ నౌకలోని సోల్జర్స్ కాపాడారు. ఆపదలో ఉంటే వాళ్లు మనవాళ్లా పగవాళ్లా శత్రువులా అని చూడకుండా సోమాలియా సముద్రపు దొంగల నుంచి పాకిస్తానీలను కాపాడడం మన సోల్జర్స్ కే సాధ్యమైంది. సోమాలియా తూర్పు తీరంలో ఇండియన్ నేవీ మరోసారి తన ప్రతిభను చాటింది. 2 రోజుల వ్యవధిలోనే మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరేట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది. హైజాక్ అయిన నౌకలో 19 మంది పాకిస్తాన్ నావికులున్నారు. వాళ్లందరినీ రక్షించినట్టు ఇండియన్ నేవీ ప్రకటించింది. ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధ నౌక రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిందని ఇండియన్ నేవీ తెలిపింది. 2 రోజుల క్రితం యెమెన్లో ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఓ ఓడపై క్షిపణిని వదిలారు. దీంతో ఓడ దగ్ధమవుతూ ఉండడంతో భారత నావికా దళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం తక్షణం సహాయం అందించింది. న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ అండ్ డామేజ్ కంట్రోల్ టీమ్ మరియు ఫైర్ సిబ్బందితో కలిసి వెళ్లి అక్కడ పెద్ద విపత్తును తప్పించారు. ఈ ఓడలో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈసారి ఇండియన్ నావిక్ చెందిన సుమిత్ర యుద్ధ నౌక ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని పాక్ నావికుల్ని రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ నావిక్ చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాయని రక్షణ అధికారులు అన్నారు. ఇక నేవీ దళాలు విడుదల చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శత్రు దేశాన్ని సైతం ప్రేమించే దేశం భారతదేశం అని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.